రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శాసన మండలి సభ్యులు ప్రస్తుత స్టేషన్ గన్పూర్ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ కడియం శ్రీహరి గారు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యురాలు సోదరి మీ అందరికీ సుపరిచితురాలు సోదరి మాలోత్ కవిత గారు గౌరవ పెద్దలు శాసన మండలి సభ్యులు మీ అందరికీ ఆప్తులు అన్న పల్లా రాయేశ్వరరెడ్డి గారు వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు మరి లాస్ట్ టైము లక్ష మిస్ అయింది ఈసారి కొడతాడు అనుకుంటున్నా మరి పెద్దలు గౌరవనీయులు ఆరూరి రమేష్ అన్న గారు గౌరవనీయులు పెద్దలు అన్న రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి మన శాసనమండలి మాజీ సభ్యులు మీ మామునూరు ముద్దుబిడ్డ అన్న శ్రీనివాసరెడ్డి గారు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు గౌరవనీయులైన మండలి శ్రీరాములు గారు ఆప్కో మాజీ చైర్మన్ గారు గౌరవనీయులైన అన్న ఈగమల్లేశం గారు అదేవిధంగా వేదికపైన ఆసీనులైన గౌరవనీయులు నరసింహరావు గారు మన పద్మకరలద కూసు అంటే అప్పుడు ఈయననే జిరాక్స్ ఇప్పుడు ఈయననే జిరాక్స్ అప్పుడు ఈయన గారు నరసింహరావు గారు నరసింహరావు గారికి అదేవిధంగా ఈరోజు మరి ఇంతమంది యువకులని ముఖ్యంగా తీసుకొని మరి పార్టీలోకి విచ్చేస్తున్న మా తమ్ముడు సోదరుడు ఏనుగు రాకేష్ రెడ్డి గారు మాదాసు సోదరులు గౌరవనీయులు గతంలో ఆర్టీసీలో ఉంటూ ఉద్యమంలో పాల్పంచుకుని మరి ఈరోజు గన్పూర్లో పోటీ చేసి అక్కడి నుంచి ఈరోజు మరి శ్రీహరి గారికి మద్దతుగా విచ్చేస్తున్న సోదరులు మాదాసు వెంకటేష్ గారు గౌరవనీయులు మా తమ్ముడు మరి గతం నుంచి ఉద్యమంలో కష్టకాలంలో మాత్రం నుండి అధికారం ఉన్నప్పుడు మాత్రం లేకుండా వేయండు ఇప్పుడు మళ్ళీ తిరిగి అధికారంలోకి మూడోసారి రాబోతున్న సందర్భంగా మా అందరికీ కూడా వెన్నుదన్నుగా నిలవడానికి చేసిన మా సోదరుడు బక్క నాగరాజ్ యాదవ్ గారు గౌరవ కార్పొరేటర్ సోదరుడు మరి రవి నాయక్ గారికి వారితో పాటు విచ్చేసిన మా తమ్ముళ్ళందరికీ పేరు పేరున ఇక్కడ చెల్లెలు ఎవరు కనబడతలేరు ఓన్లీ తమ్ముళ్ళు ఉన్నారు తమ్ముళ్ళందరికీ ఒక్క చెల్లెలు ఉంది తొక్కేస్తున్నారు మహిళల్ని వాళ్ళంతా కుసుమ అందరికీ పేరు పేరున వరంగల్ నుంచి అంత దూరం నుంచి వచ్చినారు అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం ముందుగా నాకు రాకేష్ మాట్లాడుతున్నప్పుడు నేను మనసులో అనుకుంటున్నా తమ్ముడు అన్ని స్కీములు చెప్తున్నాడు కేసీఆర్ గారు ఇది చేసిండ్రు అది చేసిండ్రు మరి తమ్మి అన్నీ తెలిసి అటెందుకున్నావు ఇన్నిరోజు అన్నీ తెలుసు మనసులో ప్రేమ ఉంది కాకపోతే ఇక రాజకీయం కాబట్టి మనం ఇక అటు ఉండాలి కాబట్టి విమర్శ చేయాలి కాబట్టి చేసిండు ఇప్పుడు మరి ఇప్పుడు పదేళ్ళు భారతీయ జనతా పార్టీకి ఎంతైతే గట్టిగా పనిచేసినో రేపటి రోజున ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువ పనిచేసి బ్రహ్మాండంగా పార్టీకి ఒక సైనికుడిలాగా పనిచేయాలని చెప్పి కోరుతూ ఎందుకంటే వారు గొప్ప మాట అన్నారు నేను ఉడతాభక్తిగా పనిచేస్తా అన్నారు నిజంగా కూడా మనందరం మొదలు కార్యకర్తలు ఏ పార్టీ నాయకులైనా ఎలా పదవి ఉండొచ్చు యాదృచ్ఛికంగా ఎలక్షన్ ఎల్లవడితే గెలవచ్చు ప్రజల దయ ఉంటే పదవి వస్తుంది కానీ అల్టిమేట్గా ఎవరమైనా సరే ముందు కార్యకర్తలు నేను కూడా ఈ పార్టీలో చేరినాడు నేను సార్ కూడా చెప్పలే ఇప్పుడు 2006లో ఆయన నా ఉద్యోగం రాజీనామా చేసిన మా తమ్ముని లెక్కన నేను కూడా కొద్ది అమెరికాలో చదువుకున్న ఉద్యోగం చేసిన ఆయనతో ఒక రోజు వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నా నేను అదే ఉద్యోగం అమెరికాలో చేసిన ఉద్యోగమే ఇక్కడికి వచ్చి నేను 2004లో వాపస్ వచ్చిన వచ్చినాక 2 ఏళ్ళు ఇక్కడ అదే నౌకరి మంచిగా నెలకు 4.5 లక్షలు వస్తుండే ఆ రోజుల్లో మంచినే ఉండే నడుస్తుండే లోపల కరెక్ట్గా అప్పుడే కరీంనగర్లో కేసీఆర్ గారు రాజీనామా చేసిండ్రు రాజీనామా చేస్తే ఆ రోజు నేను కూడా అనుకున్నది ఒకటే ఒక కొడుకుగా అని కాదు ఒక తెలంగాణ బిడ్డగా నేనేదో పెద్ద లీడర్ అని కాదు కాకపోతే ఉడతా భక్తిగా నా వల్ల ఒక 10 ఓట్లను సంపాదించాలని చెప్పి ఆ రోజు రాజీనామా చేసి కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చాను సరే అదృష్టం మన అదృష్టము మన ప్రజల దయ అల్టిమేట్గా మన పోరాటం ఫలించింది ఫలించి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్నాం ఇవాళ తెచ్చుకున్న తెలంగాణ మీ అందరికీ తెలుసు రాజకీయాలు పక్కకు పెడితే వాస్తవం ఏంటి అంటే ఈ 9.5 ఏళ్ళలో తెలంగాణ బాగైందా చెడిపోయిందా అని ఏ సామాన్య మానవుని అడిగినా ఇలా మీరు చూస్తున్నారు వీడియోలు తిరుగుతున్నాయి ముసలోళ్ళు మాట్లాడుతున్నారు నా పెద్ద కొడుకు కేసీఆర్ అని ముసలోళ్ళు దటాయించి మాట్లాడుతున్నారు అదే మా తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు ఐటీ బాగైంది ఇండస్ట్రీ బాగైంది ఇంకా చేసుకోవాలి కానీ మంచిగా అయింది మంచిగా పోతున్నాం మా తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు మా చెల్లెళ్ళు మాట్లాడుతున్నారు ఆడబిడ్డలు మా కేసీఆర్ కిట్ వస్తున్నది కళ్యాణ లక్ష్యం వస్తున్నది బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి అని మా ఆడబిడ్డలు సురక్షితంగా ఉన్నామని చెప్తున్నారు అదేవిధంగా మా మైనారిటీ సోదరులు మాట్లాడుతున్నారు భారతదేశంలో పరిస్థితులు వేరెక్కడ బాగలేవు కానీ మన తెలంగాణలో మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ హిందూ ముస్లిం ఫీలింగులు కానీ ఇంకోటి కానీ లేవు ఇక్కడ అందరం ఒకటి తిరిగి కలిసిమెలిసి అన్నదమ్ములు ఎక్కున్నాం అని మా మైనారిటీ సోదరులు మాట్లాడుతున్నారు రైతులు చెప్తున్నారు ఇవాళ
ఆరుగాలం కష్టపడి పండించే రైతులు వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు. మా కేసీఆర్ ఉన్నంత కాలం మాకు డోకలేదు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, మంచినీళ్లు, సాగునీరు అన్ని కేసీఆర్ చూసుకుంటాడు. మేము వ్యవసాయం చేస్తే చాలు అని రైతులు దటాయించి చెప్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈరోజు డెఫినెట్ గా ఒక విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ 9.5 ఏళ్లలో ఏం జరిగింది అని ఒక్కసారి నెమరేసుకుంటే ఏం జరిగింది అని ఆలోచిస్తే డెఫినెట్ గా కరెంట్ బాగైంది, సాగునీరు బాగైంది, తాగునీరు బాగైంది, ఊర్లు బాగైనాయి, పట్టణాలు బాగైతున్నాయి, ఉపాధి కల్పన పెరిగింది, పర్యావరణం మంచిగైంది, సంక్షేమం అద్భుతంగా జరుగుతున్నది. తాండాలు, మా తమ్ముడు చెప్తున్నాడు, తాండాలు గ్రామ పంచాయతీలై 30,000 మంది గిరిజన బిడ్డలు వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, సర్పంచులు అయింది. చెప్పుకుంటా పోతే ఇంకో గంట చెప్పచ్చు తమ్ముడు, ఇంకో గంట చెప్పచ్చు. అన్ని పనులు చేసుకున్నాం 9.5 ఏళ్ళలో. అయితే ఎలక్షన్లు రాగానే మన వాళ్ళు కొద్దిగా ఆగమాగం అవుతారు. ఎలక్షన్లు రాగానే వాడోగోడు వీడోగోడికి చెంగడ వింగడు దుంకుతాడు అన్నాడు. దుంకి నేనంటే నేను, నాకంటే నాకు అన్నలు పెడుతుంటారు. ఇక అన్నదన్నుల మన వాళ్ళకి ఏంటంటే నడిచే ఎద్దునే ఒడుచుడు అలవాటు. ఇదివరకు ఏం చేయనునేమో ఏమనరు. నడిచే ఎద్దు అంటే ఉదాహరణకు ఏంటంటే ప్రతి ఊళ్ళే కంపల్సరీ ఇవ్వాలి. నిజంగా చెప్పాలంట సామెత ఉంటుంది చూడు, హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. వాస్తవం ఏంటంటే ఏదో ఒక రకంగా ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి కేసీఆర్ ప్రభుత్వంలో అధికార మన అభివృద్ధి సంక్షేమం ఫలాలు అందుతున్నాయి. అక్కడనో ఇక్కడనో ఎట్లుంటుందంటే ఇప్పుడు ఊళ్ళే 500 మందికి పెన్షన్ వచ్చి ఒక 15 మందికి రాలేదనుకో, ఆ ఊరికి పోయినావు అనుకో, ఎట్లుంటుంది కథ? ఈ 500 మంది ఏమో బెల్లం కొట్టిన రాయలెక్క కూర్చుంటారు అన్నీ. ఆ 15 మంది మాత్రం మొత్తం అంగిలాగా చింపుకొని ముంగటవాడు ఏ నాకు వస్తలేదు 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 నిలు పెడుతుంటారు. చూసుకోనికి ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంక ఏం ఉవ్వనికి ఏం వస్తలేదు, ఏం లేనేలేదు, ఏం జరుగుతలేదు అనిపిస్తుంది. అందుకే నాకు నేను ఒక ఆయన చెప్పిండు, పెద్ద మనిషి ఒక ఆయన, సర్వే పెద్ద మనిషి, సర్వే చేసిన ఆయన కలిసిండు. ఏమన్నా ఏమనుకుంటురు అని నేను అన్నా. అన్నా ఏం లేదే, ఆడాడ జర్ర పిల్లగానే కొద్దిగా నారాజు ఉన్నారు, కొద్దిగా గులుగుతుండ్రు, ఇదైతే బాగుంటుండే, గదైతే బాగుంటుండే అని అంటుండ్రు. కానీ మళ్ళీ ఆఖరికి మాత్రం ఒక మాట అన్నారు అన్నాడు. అంటే ఏమన్నారని నేను అన్నా, ఆ ఏమున్నది, మన ఇంటోళ్ళ మీదనే అలుగుతాం కదా, మనోళ్ళ మీదనే అలుగుతాం కదా, గులుగుడు గులుగుడే, గుద్దుడు గుద్దుడే, మళ్ళా గులుగుడు గులుగుడే. ఇక కేసీఆర్ ననకపోతే ఎవరిని అంటాం, మావాడే, మా కుటుంబం పెద్ద మనిషే, మా 4 కోట్ల ప్రజలకు పెద్ద మనిషి ఆయన, కాబట్టి గులుగుతాం అలుగుతాం, ఏమున్నా ఆయన మీదనే ఇస్తాం. ఇక మిగతా రాహుల్ గాంధీ మోడీ అంటే వాడు బయటోడు, ఆయనకి ఏం అలుగుతాం, ఏం మాట్లాడతాం, వాళ్ళతో ఏమి అంటాం. కాబట్టి ఏమున్నా మా ఇంటి పెద్ద మనిషి, మా ఇంటి పెద్ద ఆయన, మా కుటుంబ పెద్ద, కేసీఆర్ మీదనే మళ్ళా అలిగినా గులిగినా నారాజు అయినా గాయనతోనే, కానీ మళ్ళీ పని తీసుకునేది కూడా గాయనతోనే బరాబర్. కాబట్టి గులుగుడు గులుగుడే, ఇది మంచి స్లోగన కదా, గులుగుడు గులుగుడే, గుద్దుడు గుద్దుడే. ఎందుకంటే ఇలా మీరు చూస్తున్నారు దేశంలో రాజకీయం. ఒకసారి ఆలోచన చేయండి, కేసీఆర్ గారు 14 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిన మనిషి, తెలంగాణ అనువనువు ఇంచించి తెలిసిన మనిషి, ఏ వాగు, ఏ వంక, ఏ డొంక, ఏ ఊరు, ఎక్కడ, ఏ గుట్ట, ఏ పుట్ట అన్నీ తెలిసిన పెద్ద మనిషి కేసీఆర్ గారు. కానీ ఆయన ఏమన్న పెద్ద పైల్వాన్ అంటే కాదు పాపం, 52 కిలోలు బక్కపల్సగా ఉంటాడు కేసీఆర్ గారు. గట్లాంటి బక్కపల్సటి కేసీఆర్ గారిని కొట్టేటందుకు ఎంతమంది దిగుతురు పోయి, నరేంద్ర మోడీ, అమిత్ షా, 15 మంది ముఖ్యమంత్రులు, 15 మంది కేంద్ర మంత్రులు, వాళ్ళ సామంతులు, ఇంకెవలెవలో వాళ్ళు దిగుతారు. ఇవతలకెళ్ళి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, డీకే శివకుమార్, సిద్ధరామయ్య నట రేపు ఎల్లుండో, ఇంకెవలలో వాళ్ళు దిగుతారు. ఇంతమంది షేర్లు, షంషేర్లు, బొబ్బర్ ఖాన్లు, తీస్మార్ ఖాన్లు, ఇంతమంది ఒక్క కేసీఆర్ కోసం ఇంతమంది ఆయన బొండిగ విసుకుతందుకు దిగిండ్రు. నేను అందుకే మేము మాత్రం వాళ్ళేమో ఇంతమంది నమ్ముకోవచ్చు, మేము మాత్రం భారత రాష్ట్ర సమితి మాత్రం భారం వేసింది, నమ్మకం ఉంచింది తెలంగాణ ప్రజల మీద. నేను ఎప్పుడు ఒకటే చెప్తా ఉంటా, ఎక్కడ మాట్లాడినా కేసీఆర్ గారు కూడా చెప్తుంటారు, అల్టిమేట్గా ప్రజలు నమ్మాలి, ప్రజలు గెలవాలి, ప్రజలు మనని విశ్వాసం తీసుకోవాలి. అందుకే నేను అనేది మా తమ్ముళ్ళు బాగా వచ్చారు కాబట్టి ఒకటే చెప్తా ఉన్నారు, వరంగల్లో కూడా చెప్పండి, సింహం ఎప్పుడు సింగల్గానే వస్తుంది. ఇలా కేసీఆర్ గారు, కేసీఆర్ గారు సింహం లాంటి సింగల్గానే వస్తాడు. పోయిన 2 సార్లు కూడా అట్లే వచ్చిండు, ఒక్కడే వచ్చిండు, 2014లో 2018లో. కానీ కేసీఆర్ను నిలబెట్టింది, కేసీఆర్ను ఆ కుర్చీలో కూర్చోబెట్టింది ఎవడో ఢిల్లీ వాడు కాదు, గుజరాత్ వాడు కాదు, తెలంగాణ గల్లీలో ఉండే మా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు మీరు. మీ మీద నమ్మకంతో, మీ మీద విశ్వాసంతోనే కేసీఆర్ గారు ఇలా తెలంగాణలో ప్రజా జీవితంలో ఉన్నాడు తప్ప
ఎవడో ఢిల్లీ వాడు ఏదో చేస్తాడని కాదు. ఇవాళ వాస్తవం ఏంది, ఇద్దరు ఢిల్లీ పెద్దలు మన మీద ఇవాళ కక్ష కట్టిండ్రు. మొన్న వచ్చి రాహుల్ గాంధీ అంటాడు, దొరల పాలన కావాలనా ప్రజల పాలన కావాలనా అంటాడు. నేను బరాబర్ అంటున్నావు రాహుల్ గాంధీ గారు, మీ సవాల్ మేము స్వీకరిస్తున్నాం. ఈ పోరాటం నవంబర్ 30 నాడు తెలంగాణలో జరిగేది. ఈ పోరాటం మీ సవాల్ మేము స్వీకరిస్తున్నాం. ఢిల్లీ దొరలకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్యన జరిగే ఈ పోరాటంలో తప్పకుండా ప్రజలే గెలుస్తారు. ఢిల్లీ దొరలు అనే మాటని ఉత్తగనే అనామత అంటలేను. ఢిల్లీ దొరలు ఎందుకంటున్నానంటే ఈ ఢిల్లీ దొరలే మన ఉన్న తెలంగాణ ఊడగొట్టింది. 1952లో ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్ద మనుషులు సిటీ కాలేజీలో ఆనాడు ఇక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే ఇంకా అప్పటికి రాష్ట్రం ఏర్పడలే. 1956లో ఏర్పడ్డది రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం. రాష్ట్రం ఏర్పడకముందే మా తెలంగాణ మాకు సెపరేటే ఉండాలి, మా హైదరాబాద్ రాష్ట్రం మాకు సెపరేటే ఉండాలని చెప్పి పిల్లగాళ్ళు ఇక్కడ సిటీ కాలేజీలో కొట్లాడుతుంటే 5 పిల్లగాళ్ళని కాల్చి చంపింది ఆనాటి ఢిల్లీ దొర జవహర్లాల్ నెహ్రూ. ఇదే రాహుల్ గాంధీ వల్ల ముత్తాత. ఆనాడు ఇదే పెద్ద మనిషి, ఇదే ఢిల్లీ దొర రాహుల్ గాంధీ వల్ల ముత్తాత. పెళ్లి చేసుకుంటా బలవంత పెళ్లి చేస్తున్నాను ఆయనకు తెలుసు. తెలుసుకుంటే ఏమన్నాడు, నిజామాబాద్లోని ఖలీల్వాడి మైదానంలో, ఆజ్ ఏక్ మాసూమ్ బచ్చీకి షాదీ ఏక్ నట్ఖట్ లడ్కేకి సాథ్ మై కర్ రహా హూ, అగర్ ఏ మిలా పచ్చా చలా తో అచ్చీ బాత్ హై, వర్నా జబ్ చాహే తబ్ తలాక్ లే సక్తే హై. అంటే సంసారం మంచిగైందా, మంచిది. ఒక అతుషారు పిల్లగాడు, ఒక అమాయక ఆడపిల్లకి లగ్గం చేస్తున్నా, దెబ్బన ఏమైనా తేడా వస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి నెహ్రూ గారు ఆనాడు పెళ్లి చేసుకుంటేనే విడాకుల మంత్రం చదివిండు. ఆయన అనుకున్నట్టే, ఊహించినట్టే 12 కాకముందే ఆంధ్రప్రదేశ్ ఏర్పడంగానే 12 కాకముందే తెలంగాణ మరలబడ్డది, తిరగబడ్డది, మా తెలంగాణ మాకు కావాలని కొట్లాడింది. 1968లో ఆనాడు ఉద్యమం ఉవ్వెత్తున విద్యార్థులు, విద్యావంతులు, ఉద్యోగులు, న్యాయవాదులు అందరు కలిసి ఖమ్మంలో రవీంద్రనాథ్ గారి దీక్షతో ప్రారంభిస్తే ఆనాడు కర్కశంగా 370 మందిని కాల్చి చంపింది ఇదే ఢిల్లీ దొరలు, ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ నాయనమ్మ ఇందిరమ్మ. తర్వాత కరెక్ట్గా 2 పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వస్తే 1971లో ఆనాడు 14 పార్లమెంట్ సీట్లుండే తెలంగాణలో, 11 ఎంపీలను గెలిపించారు తెలంగాణ ప్రజలు, మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా సమితి గెలిపించి ఢిల్లీ దర్బారుకు తమ ఆకాంక్ష చెప్తే మళ్ళా తుంగలో దక్కింది ఇదే ఢిల్లీ దొర రాహుల్ గాంధీ వల్ల నాయనమ్మ ఇందిరమ్మ. మళ్ళా 2004లో తీయటి మాటలు చెప్పి తెలంగాణ ఇస్తామని నమ్మ బలికితే పొత్తు పెట్టుకున్న పాపానికి ఇదే ఢిల్లీ దొర రాహుల్ గాంధీ వల్ల అమ్మగారు సోనియా గాంధీ గారు 10 సావగొట్టింది. ఆఖరికి 100 మందిని చంపి బలిదేవత అయ్యింది సోనియమ్మ. బలిదేవత నేనంటలేను, స్వయంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డే చెప్పిండు ఆమె దేవత కాదు బలిదేవత అని. ఇవాళ నిజంగా కూడా బాధ ఎక్కడ అనిపిస్తుంటే ఢిల్లీ దొరలకు తెలంగాణ ప్రజలకు దొరల పాలన కావాలనా ప్రజల పాలన కావాలనా అని చెప్పి ఎమర్జెన్సీ పెట్టిన ఇందిరమ్మ మన్మడొచ్చి మనకు నీతులు చెప్తాడు. ఇంతకంటే సిగ్గుచేటు ఒకటి ఉండదు. ఇక ఇంకో ఢిల్లీ దొర నరేంద్ర మోడీ, ఆయనతోని 9.5 ఏళ్ళకెళ్ళి వైరం నడుస్తూనే ఉంది, పంచాయత్ నడుస్తూనే ఉంది. ఆయన ఏం తక్కువడా, సందు దొరికితే తిడతాడు తెలంగాణ, అదేం రోగం. ఆయన మాట్లాడితే ఏమంటాడు, తల్లిని చంపి బిడ్డనిచ్చిరంటాడు. తెలంగాణ ప్రజలు అసలు ఉత్సవాలే చేసుకోలేదు తెలంగాణ ఏర్పడితే అంటాడు. ఇవేం మాటలు, ఇవేం కథ. ఈ ఢిల్లీ వాళ్ళకి అసలు తెలియదు. మొన్నొచ్చిండు నరేంద్ర మోడీ ఒక నెల కిందట, ఏమంటాడు, ఒక గుజరాతీ మిమ్మల్ని అప్పుడు విడిపించిండు, ఎప్పుడు 1947లో వల్లభాయ్ పటేల్, మళ్ళీ ఇంకొక గుజరాతీ వచ్చి విడిపిస్తాడు మిమ్మల్ని, స్వాతంత్రం ఇస్తున్నట. ఎట్లున్నదంటే ఇక కాంగ్రెస్ వాళ్ళకేమో చేతగాక చావలేక, బీజేపీ వాళ్ళకు ఇక్కడ స్థానికంగా తెలంగాణ ఉండేటోళ్లకు చేతగాక చావలేక బయట వాళ్ళని తెచ్చుకుంటారు. ఎట్లుందంటే వెనకటికి ఒక ఊళ్ళో ఒక ఇంట్లో భార్యాభర్త దినమంతా పొద్దునంతా కష్టం చేసి పాపం బయట తిరిగి తిరిగి కష్టపడి ఇంటికి వచ్చి సాయంత్రం బో తింటాను 7.5 గొట్టంగా ఇట్లనే తింటుంటే సడన్గా చూరు మీదకి వెళ్ళి ఆయనంత తేలిపడ్డది చేతు మీదకి వెళ్ళి పడ వరకు ముంగట భార్య లవలవని మొత్తుకున్నది. అయ్యో అయ్యో తేలిపడ్డది తేలిపడ్డది కుడుతుంది కుడుతుంది అని మొత్తుకున్నది. ఆయనతో మొగ ఆయన భర్త లేచి బయట కురుకుతుండు, దాడిపోతున్నావా అంటే బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను కూర్చుండు. ఇక్కడ ఉన్న వాళ్ళ కథ కూడా కట్టలే ఉంది, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళతోనే ఏమి కాదు, ఊదు కాలది పీరులేవది, వీళ్ళతోనే ఏమైనా అవుతుందా, ఇద్దరు బేకారు కాలే. బీఫామ్ కావాలంటే ఢిల్లీ, బీఫామ్ కావాలంటే ఢిల్లీ, ఒక కొత్త ఆలోచన ఏమైనా చేయాలంటే ఢిల్లీ, తనఖ కావాలి పంచాయత్ దింపాలంటే ఢిల్లీ, ఆఖరికి బాత్రూమ్ పోవాలంటే ఢిల్లీ. ఇంతకంటే వీళ్ళతోనే ఏం కాదు. ఎందుకంటే మన తెలంగాణలో రేషమున్న తెలంగాణ బిడ్డ కేసీఆర్ ఉండగా
వాళ్ళు వీళ్ళు ఎందుకు నాకు అర్థం కాదు. ఢిల్లీయోడు గుజరాత్తోడు ఎందుకు? మన తెలంగాణ పౌరుషాన్ని, అందుకే నేను అంటున్నా మన కేసీఆర్ గారి మీద, మన పార్టీ మీద, మన ప్రభుత్వం మీద ఏమన్నా చిన్న చిన్న నారాజీ ఉన్నా, చిన్న చిన్న అసంతృప్తి ఉన్నా, ఇది గిట్లా చేసేది ఉండే కదా, గట్లా చేసేది ఉండే అనే కొద్దిగా అదో ఇదో కొంత ఉంటే కూడా గులుగుడు గులుగుడే గంటే. అందుకే 30th లోపల, 30 తారీఖు నవంబర్ లోపల నేను మిమ్మల్ని ఒకటే కొడుతున్నా, ప్రజలకు చెప్పాలి, సంజాయించాలి, రిస్క్ తీసుకోవద్దు. ఈ ఢిల్లీ వాళ్ళతోని, ఆ గుజరాత్ వాళ్ళతోని రిస్క్ వద్దే వద్దు, మళ్ళీ మన కేసీఆరే ముద్దు, మన కారు గుర్తే ముద్దు అనే మాట గట్టిగా చెప్పాలి, ఎక్కడికక్కడ సంజాయించాలి. ఇవాళ దేశంలో ఇంతకంటే గొప్పగా నడుస్తున్న రాష్ట్రం ఏది లేదు. తలసరి ఆదాయం పెరిగింది, వ్యవసాయం విస్తరణ జరిగింది, పర్యావరణం పెరిగింది, ఇంకా జరగవలసింది ఉంది నాకు తెలుసు. మన వరంగల్లో తప్పకుండా కొన్ని ఐటీ కంపెనీలు వచ్చినాయి, జెన్పాక్ట్ వచ్చింది, మైండ్ట్రీ వచ్చింది, సైంట్ వచ్చింది, టెక్ మహీంద్రా వచ్చింది, మొన్ననే క్వాడ్రంట్ అనే కంపెనీ నేను వచ్చి ఓపెన్ చేసిన, ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. తప్పకుండా తెచ్చే జిమ్మేదారి మాది, మన కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ఆ పని చేస్తాం. తమ్ముడు రాకేష్ కూడా మంచి అనుభవం ఉంది, తప్పకుండా ఆయన సేవలు, వెంకటేష్ గారి సేవలు, మా నాగరాజ్ సేవలు పార్టీకి పటిష్టంగా సమర్థవంతంగా వాడుకుంటాం. వచ్చే టర్మ్లో యాక్చువల్లీ మొన్న టర్మ్లే చేయాల్సి ఉండే, మొన్న టర్మ్లోనే చేసేది ఉండే, కానీ కరోనా వల్ల 2 సంవత్సరాలు భయంకరమైన నష్టం ఖజానాకు పడ్డది. మనకు 1 లక్ష కోట్ల నష్టం వచ్చింది, లేకపోతే ఈ పాటికి చేస్తుంటుమి. కానీ వచ్చే టర్మ్లో ఖచ్చితంగా నేను మీకు మాట ఇస్తా ఉన్నా, వరంగల్లో మెట్రో నియో ఉరికిచ్చి చూపెడతాం తప్పకుండా. వరంగల్ బిడ్డకు నేను మాట ఇస్తా ఉన్నా 100%, వరంగల్ పట్టణానికి కొత్త మెరుగులు అద్దుతాం. అక్కడ ఉన్న చిన్న చిన్న లోటుపాట్లు, చిన్న చిన్న ఇబ్బందులు ఆ జంట నగరాల్లో, హాజీపేటలో, హన్మకొండలో, వరంగల్లో చేసి చూపెట్టే బాధ్యత నేను తీసుకుంటా వ్యక్తిగతంగా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొంత పని జరిగింది, సాధించింది కొంత ఉంది, సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఏ మరుపాటు వద్దు. కొత్త ఒక వింత పాత కొరత అన్నట్టు 2 ఛాన్సులు ఇచ్చినాం కదా, ఒక ఛాన్స్ అట్టిస్తేంది, ఒక ఛాన్స్ అట్టిస్తే ఏమవుతుందంటే వాళ్ళకు ఒక ఛాన్స్ కాదు ఇచ్చింది, మనం 11 ఛాన్సులు ఇచ్చినాం కాంగ్రెస్ వాళ్ళకు. వాళ్ళకు 11 ఛాన్సులు ఇచ్చిన పాపానికి వాళ్ళు మనం పొల్లు చేసిండ్రు. కాంగ్రెస్ వాడు కరెంట్ ఇయ్యలే, ఎన్నడూ తాగునీరు ఇయ్యలే, ఎన్నడూ కనీసం సాగునీరు కూడా మన ప్రాంతానికి, మన తెలంగాణకి ఇచ్చిన పాపాన పోలే కాంగ్రెస్. ఏమిచ్చిండేవాడంటే మతకల్లోలాలు, కన్నీళ్లు, కష్టాలు తప్ప ఇచ్చింది ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ. ఆఖరికి తెలంగాణ కూడా ఈ బలగొడతామని చెప్పి మనందరం రోడ్డెక్తే ఇచ్చిర్రు తప్ప మర్యాదగా ఇచ్చిన పరిస్థితి అయితే లేదు. అందుకే అట్లాంటి కాంగ్రెస్ పార్టీని, ఆ దగుల్బాజీ నాయకత్వాన్ని తిప్పి తిప్పి కొట్టాలి. మనకు మన తెలంగాణ బిడ్డ కేసీఆర్ ఉండగా గుజరాతోడు, ఢిల్లీయోడు వాళ్ళ దయ, వాళ్ళ దాక్షిణ్యం మనకు అక్కర్లేదు. మన తెలంగాణను మనమే పాలించుకుందాం, మన తెలంగాణను మనమే గెలిపించుకుందాం, మన కారు గుర్తుకు మనమే ఓటేసుకుందామని చెప్పి మీ అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, రాకేష్కు, వెంకటేష్ అన్నకు, నాగరాజ్ అన్నకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం.